జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రియాశీలక సభ్యత్వ నమోదుపై తూర్పుగోదావరి జిల్లా మోమిడివరం మండలం జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర పిఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ మాట్లాడుతూ, పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక యజ్ఞంగా చేయాలని, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి 5 లక్షలు బీమా పార్టీ కల్పిస్తుందన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణ సహాయ నిమిత్తం 50,000 అందజేస్తామన్నారు. సహాయ నిమిత్తం 50,000 అందజేస్తుందన్నారు. విధించిన గడువు కంటే ముందుగా నియోజకవర్గంలోని ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకునేలా కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలో స్థానిక ఎలక్షన్స్ లో పాల్గొన్న ప్రతి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు పితాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుద్దట్టి జమ్మి, పుండరీష్, మల్లికార్జునరావు, ప్రసాద్, పురుషోత్తం, వెంకన్నబాబు, దుర్గా, పండు, రాజా, మణి, స్వామి, బలప్రసాద్, సూర్యనాయుడు, రాజు, శ్రీధర్, చంటిబాబు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం పార్టీ ఆఫీసులో జరుపుకోవడం జరిగింది. మరి ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి అలాగే క్రియాశీలక సభ్యత్వం, ఎవరైతే క్రియాశీలక సభ్యత్వాలు మరి చేస్తూ ఉన్నారో మరి ఆ అభ్యర్థులందరినీ కూడా మరి వేళ ఈ పార్టీ ఆఫీసులో ఈ క్రియాశీలక సభ్యత్వాలు జరుగుతున్న తీరుతెన్నుల గురించి తెలుసుకోవటం, అలాగే వారికి దిశ నిర్దేశం చేయడం, సభ్యత్వాలు ఏ రకంగా చేయించాలి, అలాగే వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంటి, అవన్నీ కూడా పూర్తిగా వారి నుంచి మరి సమాచారం తెలుసుకోవడం, అలాగే వారికి విలువైన సూచనలు ఇచ్చి ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని మరి అత్యంత వేగంగా మరి ఈ పూర్తి చేసుకోవడం, అలాగే లోకల్ బాడీస్ పంచాయతీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఎలక్షన్లో మరి అభ్యర్థులు ఖచ్చితంగా మరి పోటీ పెట్టేదానికి, అలాగే అన్ని చోట్ల మనం పోటీ చేసిన అన్ని చోట్ల కూడా విజయం సాధించేదానికి కృషి చేయాలని చెప్పేసి అందరికీ కూడా మరి చెప్పడం, దిశానిర్దేశం చెప్పడం, వారి అమూల్యమైన సలహాలు మరి తీసుకోవడం, ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని అందరూ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పేసి మరి ఈ సభాపూర్వకంగా అందరూ కూడా మరి నాకు మరి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మరి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయంతో అయితే ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని మరి పెట్టి మరి ప్రతి కార్యకర్తకి కూడా మరి ఉపయోగపడేలాగా, చాలామంది యువకులు మరి చాలా ఇబ్బంది పడే పరిస్థితి, మరి పార్టీ మరి మన కార్యకర్తలందరికీ కూడా మన నాయకులందరికీ కూడా ఒక భరోసా కల్పించేదానికి 5 లక్షల రూపాయలు ఒక ఇన్సూరెన్స్ పాలసీని మరి మరి పార్టీ ఇవ్వడం అనేది మరి దేశ చరిత్రలో ఇది మొట్టమొదటిగా మరి జనసేన పార్టీ మరి ప్రవేశపెట్టింది తప్ప ఏ పార్టీ కూడా ఇలాంటి మరి సభ్యత్వ కార్యక్రమం కానివ్వండి, అలాగే ఇన్సూరెన్స్ మరి 5 లక్షల ఇన్సూరెన్స్ అంటే ఇవాళ మాటలు కాదు, 5 లక్షల ఇన్సూరెన్స్ మరి గ్రూప్ ఇన్సూరెన్స్లో, అలాగే దెబ్బ తగిలేదన్నా హాస్పిటల్లో అడ్మిట్ అయిన వ్యక్తికి మరి తక్షణ సాయంగా 50,000 ఇస్తానని చెప్పేసి మరి చెప్పడం పవన్ కళ్యాణ్ గారు చాలా అదృష్టంగా భావిస్తూ